రోడ్ల మీదకి వచ్చాం, తిరిగాం, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కనబాబు లాంటి వ్యక్తి, ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర, కన్నబాబు ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు, చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి, అంచెలంచెలుగా ఎదిగిపోయి నాయకులుగా ఎదగడం మంచిదే, మాకేం ఇబ్బంది లేదు, నాయకులుగా ఎదగాలి కూడా, కానీ అట్ ద వాట్ కాస్ట్, నువ్వు ఎవరిని నలిపేసి ఎదుగుతున్నావు అనేది చాలా ముఖ్య కీలకమైనది. విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు, అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాను. కేవలం ఇప్పుడు కురసాల కన్నబాబు అనే వ్యక్తి ఉన్నాడు, చిన్నగా చెప్పిన డొక్కు స్కూటర్లో మధ్య చుట్టూ తిరిగేవాడు, అలాంటి వ్యక్తి ఈ రోజున 1,000 కోట్లు ఆస్తిపరుడయ్యాడు. ఎమ్మెల్యే కన్నబాబు గురించి నాకు ఒక్కొక్క అక్రమ అర్జున గురించి చెప్తా ఉంటే, వాకలపూడిలో 20 కోట్ల విలువైన 4.86 ఎకరాల భూమిని లేఅవుట్ వేశారని చెప్పారు. ఆ లేఅవుట్లో 20 మంది స్థలాలు కొనుగోలు చేస్తే ఇదే భూమిని కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎమ్మెల్యే అండతోటి, కన్నబాబు అండతోటి చుట్టూ గోడ కూడా కట్టించేశారు. ఆల్రెడీ స్థలాలు కొనుగోలు చేసిన బాధితులు మొత్తుకున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఫలితం లేకపోవడంతో బాధితులు ఈరోజున కోర్టుకు చుట్టూ తిరిగే పరిస్థితి. నేను మాటిస్తున్నాను మీకు, ఆ బాధితులందరికీ మా పంతం నానాజీ గారి ద్వారా, మాకు తెలుగుదేశం నాయకుల ద్వారా, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిపిస్తాను. కన్నబాబు గురించి చాలా చక్కటి విషయాలు తెలిసినాయి. ఒక డొక్కు స్కూటర్ వేసుకొని తిరిగే వ్యక్తి, టుకుటుకులాడుతూ స్కూటర్ తిరిగే వ్యక్తి, ఎవరైనా సరే రూరల్, కాకినాడ రూరల్లో లేఅవుట్ వేస్తే, అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఎమ్మెల్యేకి 20 లక్షలు ఇవ్వాలి, అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయితే 30 లక్షలు ఇవ్వాలి, పంట కాలువలు ఆక్రమించి లేఅవుట్ అయితే ఇంకో రేటు అని చెప్తా ఉన్నారు. ఎవరి కుటుంబ తగాదాలు ఉన్నా, ఎవరు ఆర్థిక ఇబ్బందులతోటి స్థలాలని మనకి వాళ్ళకి అమ్మాలన్నా కానీ వీళ్ళు ఎంటర్ అయ్యి స్థలాలు లాగేస్తారు. ఎంటర్ అయ్యి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వేధించిన కేసులు అనేకమని, వీళ్ళ వేధింపులు భరించలేకే డాక్టర్ కిరణ్ చౌదరి అనే వ్యక్తి, పాపం డాక్టర్ అయ్యండి, ఆయన 5 ఎకరాల స్థలం కన్నబాబు తమ్ముడికి పాపం అగ్రిమెంట్ చేయించుకుంటే, ఆస్తి పత్రాలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఆస్తిని తీసుకుంటే, అతన్ని వేధించి 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 డాక్టర్ అయ్యుండి పురుగుల మందు తాగి దానితో స్లీపింగ్ పిల్స్ వేసుకొని చనిపోయిన వ్యక్తి, అంత హింసించారు కన్నబాబు. నాకు తెలిసిన కన్నబాబేనా అనిపిస్తుంది, ఇంత దుర్మార్గంగా తయారయ్యాడా? పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ పక్కన కూర్చుంటే కన్నబాబు కూడా ఇంత దారుణంగా తయారయ్యాడా? వైఎస్ జగన్తో కూర్చుంటే ఇంత దారుణంగా తయారయ్యాడా అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా యువతకి చెప్తున్నా, మీరు రౌడీజానికి భయపడితే, దాస్తీకానికి భయపడితే మీరు ఎక్కడికి పారిపోతారు? ఏ దేశానికి పారిపోతారు? ఎక్కడికి పారిపోతారు? మీరు ఎన్ని హారతులు తీసినా మీ గుండెల్లో ధైర్యం అనే జ్యోతి వెలిగించకపోతే ఎన్ని హారతులు తీసినా నిష్ప్రయోజనం అయిపోతుంది. నేను మీకు ముఖ్యంగా వచ్చాను, నేను ఈ సమాజంలో రైల్వే కోడూరు కడపలో చెప్పా, ధైర్యం కల్పించడానికి వచ్చాను మీకు. మార్పు కోసం మీరు నిలబడి ఒక సాధన చేసి వైఎస్ జగన్ని గద్దె దించే వరకు మీరు ఎన్ని హారతులు తీసినా ప్రయోజనం లేదు. వైఎస్ జగన్ని గద్దె దించే వరకు మీరు అవిరామంగా మీరు కష్టపడాలి. దానికి నేను దశాబ్దం నుంచి, నేను ఈరోజు ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, నలుగుతున్నాను దశాబ్దం నుంచి,